అమ్మాయి అబ్బాయి చాలా రోజులుగా ప్రేమించుకుంటున్నారు. ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం. కానీ ఏమైందో తెలియదు, కానీ ఆ అమ్మాయి అతనిని పట్టించుకోవడం లేదు. కానీ ఆ అమ్మాయి మీద చాలా రూమర్స్ వస్తున్నాయి, అయినా ఆ అబ్బాయి పట్టించుకోలేదు. అనుకోకుండా ఒకరోజు ఆ అమ్మాయి వేరే అతని బైక్ మీద వెళ్ళడం చూశాడు. అప్పుడు ఈ అబ్బాయి ఆ బైక్ వెనకాల పరిగెత్తుతూ సంధ్యా సంధ్యా అనుకుంటూ వెళ్తున్నాడు. కొద్ది దూరం వెళ్ళాక ఆ అమ్మాయి వెనక్కి తిరిగి చూసింది. అప్పుడు ఆ అమ్మాయి బైక్ ఆపమని అడిగింది. ఆ అబ్బాయి బైక్ ఆపాడు. అమ్మాయి బైక్ దిగి వచ్చింది. అప్పుడు ఈ అబ్బాయి, నేను వింటున్నది నిజమేనా అడిగాడు. అవును, నువ్వు విన్నది నిజమే, నేను ఆ అబ్బాయిని ప్రేమిస్తున్నాను, ఆ అబ్బాయి అంటే నాకు చాలా ఇష్టం, ఇక నుంచి నువ్వు నా లైఫ్లో ఉండొద్దు అని చెప్పి గుడ్ బై చెప్పేసి వెళ్ళిపోయింది. అప్పుడు ఆ అబ్బాయి అక్కడే నిలబడి ఏడుస్తున్నాడు. నేనేం తప్పు చేశానో, నాకెందుకు ఇలా జరిగింది అని అనుకున్నాడు. ఆ అమ్మాయి వెళ్తూ ఉంటే ఆ అబ్బాయి అక్కడే నిలబడి చూస్తున్నాడు. అంతలోనే అక్కడికి రాజేష్ వాళ్ళ ఫ్రెండు బన్నీ వచ్చాడు. ఏంట్రా ఇక్కడ ఉన్నావు, ఎందుకలా ఏడుస్తున్నావు అని అడిగాడు. చూడరా, నేను ఎంతగానో ప్రేమించిన అమ్మాయి నన్ను వదిలేసి వెళ్ళిపోతుంది, నేను ఆ అమ్మాయిని ఎంతగానో ప్రేమించానురా, మా అమ్మ కంటే ఎక్కువ ప్రేమించాను తనని. ఈ అమ్మాయిలు అంతేరా, సిన్సియర్గా ప్రేమించే వాళ్ళనే ఇలా చేస్తారు, మోసం చేసి వదిలేసే వాళ్ళని నమ్ముతారు అని ఆ అబ్బాయి చెప్పాడు. సరే ఇక్కడ నుండి వెళ్దాం పద, వర్షం పడేలా ఉందని చెప్పి ఆ అబ్బాయి తన ఫ్రెండ్ని తన రూమ్కి తీసుకువెళ్తాడు. అలా కొద్ది రోజులు గడిచిపోతాయి. ఆ అబ్బాయి ఆ అమ్మాయిని ఇంకా మర్చిపోలేదు. అప్పుడే తన రూమ్కి బన్నీ వస్తాడు. అప్పుడు ఈ అబ్బాయిని, ఏంట్రా నువ్వు ఇంకా ఎన్ని రోజులు ఇలా ఉంటావో, ఆ అమ్మాయి వాటితో హ్యాపీగా ఉంది, నువ్వు మాత్రం ఇలా ఉండడం ఎంతవరకు న్యాయం రా అని అంటాడు బన్నీ. ప్లీజ్ నువ్వైనా వెళ్ళి చెప్పురా, తనంటే నాకు చాలా ఇష్టం, తన నేను మా అమ్మలాగా చూసుకుంటా అని చెప్పురా ప్లీజ్ అని ఆ అబ్బాయి బన్నీని అడుగుతాడు. అప్పుడు ఆ బన్నీ ఏం మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అలా కొద్ది రోజులు గడిచిపోయిన తర్వాత అనుకోకుండా ఒకరోజు ఆ అమ్మాయి ఈ అబ్బాయికి ఫోన్ చేసి మాట్లాడుతుంటాడు. అప్పుడు ఆ అబ్బాయికి ఆనందం అంతుల్లో లేదు. ఆ ఆనందాన్ని తట్టుకోలేక బన్నీ దగ్గరికి వెళ్ళి, అరే సంధ్య నాకు మళ్ళీ ఫోన్ చేసిందిరా, నాతో మాట్లాడుతుందని చెప్తాడు. అప్పుడు బన్నీ అంటాడు, నువ్వు హ్యాపీగా ఉన్నావు కదా అని అంటాడు. నేను చాలా హ్యాపీగా ఉన్నారా అని చెప్తాడు. అంతలోనే సరే ఉండురా, నేను టీ తీసుకొస్తాను చెప్పేసి బన్నీ లోపలికి వెళ్తాడు. అంతలోనే బన్నీ ఫోన్కి కొన్ని మెసేజ్లు వస్తాయి. ఏంటా అని చూస్తే అవి సంధ్య చేస్తూ ఉంటుంది. అప్పుడు ఈ అబ్బాయి షాక్ అవుతాడు. ఫోన్ పక్కన పెట్టేసి బన్నీ రాగానే అడుగుతాడు, సంధ్య నీకెందుకు మెసేజ్ చేస్తుందిరా, ఏం చేశారో నువ్వు అని చెప్పేసి అని అడుగుతాడు ఆ అబ్బాయి. అప్పుడు బన్నీ, ఏం చేయలేదురా, వదిలే దాని గురించి, ఇక ఇప్పుడు నువ్వు హ్యాపీగా ఉన్నావు కదా, అదే చాలు నాకు అని అంటాడు. రాజేష్, చెప్తావా చెప్పవా అని అడుగుతాడు. అప్పుడు బన్నీ ఏం జరిగిందో చెప్తాడు. అప్పుడు ఆ అమ్మాయికి సంబంధించిన కొన్ని ఫొటోస్ వీడియోస్ ఆ అబ్బాయి దగ్గర ఉంటాయి. ఆ అమ్మాయిని ఇలా బ్లాక్మెయిల్ చేశాను, నీతో మాట్లాడమని చెప్పాను అని అంటాడు. అందుకే రా, ఆ అమ్మాయి నీతో మాట్లాడుతుందని చెప్తాడు. చీ, నువ్వు ఇలాంటి వాడు అనుకోలేదని చెప్పేసి బన్నీని తిట్టి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. వెళ్తూ వెళ్తూ తన సంధ్యకి కాల్ చేసి, సంధ్య నీతో కొంచెం మాట్లాడాలి, బయటికి వస్తావని అడుగుతాడు. అప్పుడు ఆ అమ్మాయి సరే అంటుంది. సంధ్య రాజేష్ ఒక దగ్గర కలుస్తారు. అప్పుడు రాజేష్, సారీ సంధ్య, బన్నీ చేసిన దానికి ఐఎమ్ వెరీ సారీ, సంధ్య నువ్వు ఎక్కడ ఉన్నా హ్యాపీగా ఉండడమే నాకు కావాలి అని చెప్పి అక్కడి నుండి బయలుదేరుతుండగా అప్పుడు సంధ్య, రాజేష్ ఒక నిమిషం ఆగు, రాజేష్ నువ్వంటే నాకు చాలా ఇష్టం రా, నిజంగా నువ్వు ఇంత ప్రేమిస్తావని ఎప్పుడు అనుకోలేదు, నిజంగా నాకు నువ్వు కావాలి రా, ఐ లవ్ యూ అని చెప్తుంది. అప్పుడు రాజేష్ నవ్వుకుంటూ, సారీ సంధ్య, ఒకప్పుడు నీ మీద ఉండే ప్రేమ పోయింది, ఎందుకంటే నువ్వు ఆల్రెడీ వేరే అబ్బాయిని లవ్ చేస్తున్నావు, ఇప్పుడు నువ్వు నాతో చేసిన మోసమే ఇప్పుడు ఆ అబ్బాయికి చేస్తున్నావు, ఇప్పుడు ఆ అబ్బాయి నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు, నువ్వు ఆ అబ్బాయిని వదలడం చాలా తప్పు, నా లైఫ్ ఎలాగో పోయింది, ప్రేమలో ఓడిపోతే ఆ బాధ ఏంటో నాకు తెలుసు, ఆ అబ్బాయిని కూడా అలా చెయ్యకు, ఆ అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకో అని చెప్పి అక్కడి నుండి వెళ్తూ ఉంటాడు. అక్కడికి బన్నీ వస్తాడు. ఏంట్రా నువ్వు, ఆ అమ్మాయి నువ్వు కావాలని కోరుకుంటుంటే మళ్ళీ వద్దు అని చెప్తావు అని అంటాడు. అరే ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ఇష్టపడుతుంటే ఆ అమ్మాయి ఆ అబ్బాయిని కాకుండా వేరే అమ్మాయిని ఇష్టపడింది అని తెలిసినప్పుడే నేను చనిపోయాను రా, ఎప్పుడైతే నువ్వు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి నన్ను మళ్ళీ ప్రేమించమని చెప్పావో అక్కడే అర్థమైందిరా నీ ఫ్రెండ్షిప్ ఏంటో నాకు,
నాకు ఇప్పుడు అర్థమైంది ప్రేమ కంటే ఫ్రెండ్షిప్ గొప్పదని. అందుకే ఆమె లేకపోయినా నేను బతకగలను, ఇక నుంచి నువ్వు లేకపోతే నేను అసలు ఉండలేనురా, మనం ఎప్పటికీ ఇలాగే ఫ్రెండ్స్గా ఉందాంరా అని చెప్పి అక్కడ నుండి వెళ్తారు. అదేంట్రా సంధ్య రియలైజ్ అయ్యి నీ దగ్గరికి వస్తే వద్దంటావేంట్రా, అరే అవన్నీ వదిలేరా పద మనం బార్కి వెళ్ళి బీరు తాగుదాం అని చెప్పేసి అక్కడ నుంచి ఫ్రెండ్స్ ఇద్దరు కలిసి వెళ్తారు. చూసారా ఫ్రెండ్స్, ఒక అమ్మాయి ఒక అబ్బాయిని మోసం చేస్తే ఆ పెయిన్ ఏంటో ప్రేమలో ఓడిపోయిన వాడికే తెలుస్తుంది. మళ్ళీ ఆ అమ్మాయి తిరిగి వస్తే నిజంగా చాలా హ్యాపీగా ఉంటుంది. నాకు తెలిసిన వారికి అలాంటి అమ్మాయి ఇప్పట్లో అసలు లేనే లేదు. నిజంగా చెప్పాలంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయిని సిన్సియర్గా ప్రేమించే వాడిని మాత్రం ప్రేమించారు. ఎవడైతే కడుపు చేసి మోసం చేస్తారో అలాంటి వాళ్ళనే ఇష్టపడతారు. వాళ్ళది వాళ్ళకి అసలు తెలియదు. ప్రేమిస్తున్నా అని నాలుగు మాటలు చెప్పగానే ఎవరిని పడితే వాడిని ప్రేమిస్తూ ఉంటారు. అలా కాకుండా మనసును చూసి ప్రేమించే వాడిని మాత్రమే ప్రేమించండి. ప్రేమించిన తర్వాత ప్రేమించిన వాడిని మాత్రం మోసం చేయకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు కానీ ఇలాంటి లవ్ స్టోరీ ఏదైనా ఉంటే మీరు నాతో షేర్ చేసుకోవాలనుకుంటే కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.